గూగుల్ పిక్చర్ చూడండి, గూగుల్ ఎర్త్లో ఉంటుందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లిలో. అంటే ఆయన ఏ రకమైన నియంత మనస్తత్వము అని చెప్పడానికి ఇదంతా. మీరు పైనుంచి చూస్తే రెండు పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి, అందులో ఒకటి ఆయన ఇల్లు, ఒకటి ఆయన క్యాంప్ ఆఫీసు. క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వానికి కాదు, ఆయన సొంతం. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కూర్చొని అధికారులతో మాట్లాడింది, ఆ కాన్ఫరెన్స్ హాల్స్ అవన్నీ కూడా మొత్తం మీరు చూసేవన్నీ కూడా ఆయన క్యాంప్ ఆఫీసు, ఆయన సొంతం. నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, సెక్రటేరియట్ బిల్డింగ్, దానికి ఎప్పుడూ వెళ్ళలేదు ఆయన. అంత చులకనగా చూశాడు ప్రభుత్వం అంటే. ప్రభుత్వం అంటే నేనే, ఆ సెక్రటేరియట్ ప్రభుత్వం కాదు, నేనే ప్రభుత్వం. నేను నా ఇంట్లో ఉంటాను, అదే ప్రభుత్వం. అందరూ నా దగ్గరికి రావాలి, అందరూ అక్కడికే వెళ్ళేవాళ్ళు సిగ్గు సెరవ లేకుండా. ఉన్నతాధికారులు అందరూ, ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, రకరకాల వాళ్ళు, ఈవెన్ పెద్ద పెద్ద గెస్టులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికే వెళ్ళేవాళ్ళు అండి, గుర్తుంచుకోండి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా, విదేశీ గెస్టులు కూడా ఏనాడు సెక్రటేరియట్కి వెళ్ళింది లేదు. ఎందుకంటే ఈయన వెళ్ళడు కదా సెక్రటేరియట్కి, అందరూ ఇక్కడికి రావాలి ఆయన ఇంటికి తాడేపల్లిలో. సో తాడేపల్లిలో ఆ రెండు బిల్డింగ్లు అవి, ఒకటి ఆయన ఇల్లు, ఒకటి ఆ క్యాంప్ ఆఫీసు. అది కూడా ప్రభుత్వ ధనంతో కట్టింది, ప్రభుత్వ ధనంతో మొత్తం ఇంటీరియర్ చేసింది. కాగా దాని బయట చూడండి, ఎక్స్టీరియర్ చూడండి. ఎక్స్టీరియర్లో మీకు ఏం కనిపిస్తుందంటే దాదాపు 10 అడుగుల పైనే ఉండేటువంటి గోడ, ఆ గోడ మీద 20 అడుగుల ఫెన్సింగ్. అది కూడా ప్రభుత్వ ధనంతో కట్టారు, దానికి 3 కోట్లు 4 కోట్లు అయింది ఆ ఒక్క ఫెన్సింగ్కే. అదేంటి అసలు మొత్తం 30 అడుగుల ప్రహరీ గోడ ఉండటం ఎక్కడైనా చూసారా మీరు? దేశంలో పెద్ద పెద్ద సెన్సిటివ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా బహుశా 30 అడుగుల ఫెన్సింగ్ ఉన్నట్టుగా నేనైతే చూడలేదు. అణు కర్మాగారాలు కూడా ఉంటుందో లేదో తెలియదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి 30 అడుగుల ప్రహరీ కూడా ఉందేమో నాకు తెలియదు. హైదరాబాద్లో కూడా కొంచెం ఆ పక్కనే హాస్పిటల్స్ అవి ఉన్నాయి, బేగంపేటలు అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పి కొంచెం ఎత్తుగా కట్టిన మాట వాస్తవం, కానీ అది కూడా 30 అడుగులు ఉందని నేను అనుకోను. అది కూడా ఒకవైపే కట్టారు, మిగతా వైపులు కాదు. ఈయన చుట్టూ 4 వైపులా కూడా, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమీ లేదండి. మీరు గూగుల్ మ్యాప్ చూస్తే అక్కడ మీకు ఇరుకిరుగ్గా పక్కన ఇళ్ళు కానీ పెద్దగా ఏమి ఉండవు, ఆయందే భారీ ఎత్తున ఉంటుంది, మిగతా అన్ని చుట్టుపక్కల పొలాలే. 30 అడుగుల్లో 20 అడుగులు ఓన్లీ ఆ సోలార్ ఫెన్సింగ్ కట్టారు. ఎందుకు ఇంత పారానోయా అంటారు ఇంగ్లీష్లో దీన్ని, అంత అభద్రతాభావం ఎందుకు? ఎక్కడ చూసినా కూడా అంత భారీగా కట్టుకోవటం. ఈవెన్ వైజాగ్లో కూడా కొండ మీద కట్టుకొని ఒక దుర్భేద్యమైనటువంటి కోట, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు సామాన్యులు, అది గమనించండి. ఆయన కనుక రేపు, అసలు మొన్నటి వరకు కూడా ఎవరు లోపలికి వెళ్ళలేకపోయారు, ఒకవేళ ఆయన గెలిచి అక్కడికి వెళ్ళుంటే ఆ కొండ మొదట్లోనే జనాన్ని ఆపేస్తారు, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఆ విధంగా కట్టుకుంటాడు. ఎందుకంత పారానోయా, ఎవరు రావడానికి వీల్లేదని? నియంతలకు పారానోయా ఉంటుంది, గమనించండి. నియంతగా ఉన్న వ్యక్తులు, ఇతరులను అణిచివేసే వ్యక్తులకి ఎప్పుడు కూడా భయం ఉంటుంది. పారానోయా అంటే అభద్రతాభావం అన్నమాట, ఎవరో చేస్తున్నారు, నన్ను ఏదో చేయబోతున్నారు అనేటువంటి భయం, అది ఎల్ల వేళలా వెంటాడుతూ ఉంటుంది వాళ్ళని. అందుకోసం కట్టుకున్నాడు. లేకపోతే ఎవరైనా 30 అడుగుల ఫెన్సింగు తాడేపల్లిలో, విజయవాడ లాంటి ప్రాంతంలో కట్టుకుంటారా? అందులో జగన్మోహన్ రెడ్డి అంటే రాయలసీమ నుంచి వచ్చాడు, ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి. అతను చూస్తే వేరే వాళ్ళకి భయం, కానీ ఆ ప్రాంతంలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటమో ఇంకేదైనా ఉందా? పోనీ ఆయనకి అటువంటి ప్రమాదం ఉందని ఎవరైనా చెప్పారా? ఆయనకి నక్సలైట్ల ప్రమాదం కూడా లేదండి, గమనించాలి మీరు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళకి కూడా నక్సలైట్ల నుంచి ప్రమాదం ఉంది. గతంలో ఒకసారి ఆయన్ని వెంట్రుకువాసలో తప్పించుకున్నారు నక్సలైట్ అటాక్ నుంచి. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, అందుకనే ఆయనకి అంత భద్రత. అయినా కూడా ఆయన ఇంత భద్రత పెట్టుకోడు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో భద్రత పెట్టుకున్నాడు. దాంతోపాటు కింద మరొక ఫోటో చూడొచ్చు మీరు, ఆయన ఇంటి మొత్తం ఆ రోడ్డు అంతా క్లోజ్ చేశారు ఆయన కోసం అని చెప్పి. నియంతలకు ఉండే తత్వం అది, మొత్తం క్లోజ్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేయించారట మళ్ళీ మరి అని వార్త వచ్చింది. ఏమైనప్పటికీ విశాఖపట్నంలో ఆయన ప్యాలెస్, ఆ ఇంటీరియర్స్ చూసినా, తాడేపల్లిలో ఆయన క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విధానం చూసినా కూడా, జగన్మోహన్ రెడ్డి పేదలకు ప్రతినిధి అని చెప్పుకునే మాటలు ఎంత హిపోక్రసీ, ఎంత నయమంచన అనే విషయం అర్థమవుతుంది.